విశాఖ జిల్లా స్థానిక లక్ష్మీదేవుపేటలో ఆకుల రామారావుకి సంవత్సరికం కావడంతో తండ్రికి బట్టలు పెట్టే కార్యక్రమంలో ఆస్తి తగాదాల కారణంగా పెద్ద కొడుకు రాజు తల్లై అప్పల నరసింహపై కత్తితో దాడికి తెగబడడంతో అడ్డొచ్చిన అక్క బావ తమ్ముడు మేళనడుపై దాడికి దిగాడు. ఈ దాడికి ఆస్తి తగాదాల కారణం తల్లి ఆకుల అప్పల నరసింహ 60 సంవత్సరాల వయసు. ఈమె పరిస్థితి విషమంగా ఉంది. మిగతా ముగ్గురు కత్తిపోట్లు గురికావడంతో అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎక్కడ మీరు ఉండేది? ఎక్కడమ్మా ఎందుకు వచ్చింది గొడవ? ఎవరు చేశారమ్మా ఈ పని? మీ పెద్ద తమ్ముడమ్మా. దేనికి వచ్చింది గొడవ? కష్టపడి ఏదో కొనుక్కున్నారు, నాకు ఆధారం లేదు. ఆ లాస్ట్లో వాళ్ళు ఆస్తిలో దూరం లేదు బాబుయ్య, ఆ లాస్ట్లో దూరం లేదు. నా కష్టపడి కొనుక్కున్నాడు. ఆడేమో వచ్చి కట్టుకుని వచ్చాడు, పోయినట్టు రమ్మన్నాను. దాని వల్ల పొడిచి పోతే అడ్డుకున్నాను. అడ్డుకోపోతే అందరినీ శుభ్రం కట్టెలు పొడిచిడు. ఎవరన్నా పొడిచిడు? నా అల్లుడు, నా మనుడు, నా చిన్న కొడుకు. వాళ్ళు అన్నీ తెలియదు. ఆడే కోసిడు, ఆడే కోసిడు. ఆడు కేసేది అతను చచ్చిపోయిన పర్లేదు. వాళ్ళు బాగుపడి పంపించాను. ఎందుకు వచ్చిందమ్మా గొడవ? భోజనం రమ్మన్నావనా? వాళ్ళు ముఖ్యం నాస్తారు. వాళ్ళు ముఖ్యం కలిసి ఇల్లు కొనుక్కున్నారు, శాఖ కొనుక్కున్నారు. ఇద్దరు అన్నదమ్ము ఇద్దరు ఏమన్నాడు అని గుర్తు పెట్టుకున్నాడు. నన్ను ఆస్తి ఇవ్వండి, నాకు ఆస్తి లేదు. నాకు ఆస్తి నా జీతం డబ్బులు పోటీ పడుకుంటాను. నా జీతం నా డబ్బులు పాడుకున్నాను, బతుకుంటాను.